గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎంజైమ్ ఇన్హిబిషన్. సో మనకి ప్రీవియస్ టాపిక్లో మనం ప్రీవియస్ లెసన్లో సో ఎంజైమ్ క్లాసిఫికేషన్ చెప్పుకున్నాము, ఎంజైమ్ కైనెటిక్స్ చెప్పుకున్నాము, అట్లా ఎంజైమ్ యొక్క స్పెసిఫిసిటీ చెప్పుకున్నాము. సో దాంట్లో మనకి సో దీంతో పాటుగా ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ఎంజైమ్ ఇన్హిబిషన్. సో ఎంజైమ్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే మనకి జనరల్గా నెంబర్ ఆఫ్ మనకి బాడీలో ఎంజైమ్స్ ఉంటే నెంబర్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. అయితే సో మనకి డైలీ జరిగేటువంటి బయోకెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మనకి కంట్రోల్ అవుతుండాలి. కంట్రోల్ ఎందుకు అవ్వాలి అన్నట్లయితే, సో ప్రతి బయోకెమికల్ రియాక్షన్ కూడా 24/7 జరగవలసిన అవసరం ఉంది. ఇన్ కేస్ అట్లా జరిగినట్లయితే కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి, అలాగే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఆ సందర్భంలో మనకు ఖచ్చితంగా మనకు ఎంజైమాటిక్ రియాక్షన్స్, సో ఇన్ కేస్ ఎంజైమ్స్ అవైలబుల్గా ఉన్నా సరే ఆ ఎంజైమాటిక్ రియాక్షన్స్ స్టాప్ అయితే రాదు. సో అలా స్టాప్ చేయడానికి, ఇన్యాక్టివ్ అవడానికి మనకు ఉపయోగపడే మెకానిజం ఏంటంటే ఇన్హిబిషన్ మెకానిజం. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకి కొలెస్ట్రాల్ సింథసిస్ ఉన్నది మన బాడీలో. సో కొలెస్ట్రాల్ సింథసిస్ మన బాడీలో 24/7 జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు, లేదా మెటబాలిక్ యాక్టివిటీస్లో కావచ్చు, కొలెస్ట్రాల్ సింథసిస్ ఎక్సెస్ అయినట్లయితే సో హైపర్ కొలెస్ట్రీమియా, మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, హైపర్ కొలెస్ట్రీమియా అంట. సో దెన్ ఇట్ లీడ్స్ ఎథెరోస్క్లెరోసిస్ ఆల్సో, అంటే బ్లాకింగ్ ఆఫ్ ద కొరోనరీ ఆర్టరీస్. సో ఆర్టరీస్ యొక్క డయామీటర్ తగ్గిపోతుంది, బ్లడ్ ఫ్లో యొక్క ఫ్లో డిక్రీజ్ అయిపోతుంటుంది, ఎథెరోస్క్లెరోసిస్ అని అంటారు. సో దానికి ప్రీవియస్ అంటే హైపర్ కొలెస్ట్రీమియా. సో మరి కొలెస్ట్రాల్ యొక్క సెన్సిస్ని డిక్రీజ్ చేయడానికి ఏదైతే కొలెస్ట్రాల్ యొక్క మెటబాలిక్ రియాక్షన్స్, ఎనబాలిక్ రియాక్షన్స్ ఉంటాయో, సో దాంట్లో హెచ్ఎంజి పోయి రిడక్టేజ్ అనేటువంటి కీ ఎంజైమ్ ఉంటుంది. సో ఆ కీ ఎంజైమ్ని మనం ఇన్హిబిట్ చేయగలిగితే, ఆ కీ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని మనం ఇన్యాక్టివేట్ చేయగలిగితే దెన్ వి స్టాప్ ద కొలెస్ట్రాల్ ఎనబాలిక్ ప్రాసెస్. సో అట్లాగా మనకి స్టాటిన్ డ్రగ్ తయారు. సో దట్ స్టాటిన్ డ్రగ్ ఇన్హిబిట్ ద హెచ్ఎంజి కోయి రెక్టేజ్ ఎంజైమ్. సో ఇట్లా ఈ ఇన్హిబిషన్ అనేటువంటి కాన్సెప్ట్ మనకి డ్రగ్ డిజైనింగ్ లో, మనకి మెటబాలిక్ డిజార్డర్స్ కంట్రోల్ చేయడానికి, ఈ ప్యాథోజెనిక్ డిజార్డర్స్ కంట్రోల్ చేయడానికి ఇన్హిబిషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉపయోగపడుతుంటుంది మనకి న్యాచురల్గా, మనకి మెడిసిన్ పరంగా, మెడికల్ అప్లికేషన్ పరంగా. అలాగే మన బాడీలో ఇన్బిల్డ్గా కొన్ని ఇన్హిబిషన్ ఇష్యూస్ ఉంటాయి. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లైకాలసిస్ తీసుకోండి. సో గ్లైకాలసిస్ జరుగుతూ ఉన్నప్పుడు మన బాడీలో గ్లైకాలసిస్లో పైరువేట్ ఫామ్, అంటే ప్రొడక్ట్ ఇస్ పైరువేట్. సో పైరువేట్ ఇస్ కనెక్ట్ ఎసిటైల్ కో ఇన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఇస్ కనెక్ట్ లాక్టిక్ యాసిడ్. సో పైరువేట్ కనెక్ట్ ఎసిటైల్ కో దాన్ని టీసీఎస్ సైకిల్ ఇట్ గివ్స్ ఎనర్జీ. సో మన బాడీలో ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు ఏటీపీ మాలిక్యూల్స్ ఎక్సెస్గా ఉంటాయి, ఎన్ఏడిహెచ్ మాలిక్యూల్స్ ఎక్సెస్గా ఉంటాయి. సో ఈ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో అప్పుడు మనకు గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో గ్లూకోజ్ ఇస్ కనెక్ట్ పైరువేట్ యాసిడ్, దీని గ్లైకాలసిస్ అంటే ఈ గ్లైకాలసిస్ స్టాప్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్సెస్గా ఎనర్జీ ఉంది కాబట్టి ఎక్సెస్ ఎనర్జీ ఈల్డింగ్ మెటబాలిక్ రియాక్షన్ ఏంటంటే గ్లైకాలసిస్ స్టాప్, దెన్ యూ హ్యావ్ టు స్టాప్ ద గ్లైకాలసిస్ ప్రాసెస్. సో దానికోసం ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ ద బై ప్రొడక్ట్స్, సమ్టైమ్స్ బై ప్రొడక్ట్స్ ఆల్సో ఇన్హిబిట్ ద రియాక్షన్. మోస్ట్లీ ఎండ్ ప్రొడక్ట్స్ ద రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్హిబిట్ ద రియాక్షన్ పాత్వే అనమాట. సో ఏటీపీ కానీ ఎన్ఏడిహెచ్ కానీ పైరువేట్ కానీ నేను ఇన్హిబిట్ ద గ్లైకాలసిస్ పాత్రే. సో ఇలాగ న్యాచురల్గా కొంచెం ఇన్హిబిషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ మనం ఈరోజు ఎట్లా ఉంటుంది ఇన్హిబిషన్, ఎన్ని రకాలుగా ఉంటుంది ఇన్హిబిషన్ అంటే ఏమిటి అనేటువంటిది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సో కమింగ్ టు ద డెఫినేషన్ ఇంట్రడక్షన్. సో ద ప్రివెన్షన్ ఆఫ్ ఎంజైమ్ ప్రాసెస్ as a result of interaction of inhibitors with an enzyme, that is inhibition. Inhibition nothing but is a process in which
ద ఎంజైమాటిక్ రియాక్షన్ విల్ బి స్టాప్. ఓకే, మన జనరల్ గా డెఫినేషన్ ఎట్లా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న డెఫినేషన్ చూసినట్లయితే, సో ద ప్రివెన్షన్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ప్రాసెస్, ద ప్రివెన్షన్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ ప్రాసెస్, ఎంజైమ్ ప్రాసెస్ అంటే కెటలైసిస్, ద ప్రివెన్షన్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ కెటలైసిస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ఇన్హిబిటర్స్ విత్ ద ఎంజైమ్, ఇంటరాక్షన్ ఆఫ్ ఇన్హిబిటర్స్ విత్ ద ఎంజైమ్, దట్ ప్రాసెస్, దట్ ప్రివెన్షన్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్హిబిషన్. గాట్ ఇట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇన్హిబిటర్స్? ఇన్హిబిటర్స్, ఇన్హిబిటర్స్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్స్, ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ ఆర్ ఇదర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్, ఏ కెమికల్ సబ్స్టెన్స్ దట్ కెన్ డిమినిష్, అంటే మీన్స్ స్టాప్ అనమాట, డిక్రీజ్ ద, డిమినిష్ మీన్స్ డిక్రీజింగ్ అర్థం వస్తుంది, డిమినిష్ ద వెలాసిటీ ఆఫ్ ఎంజైమ్ కెటలైజ్డ్ రియాక్షన్ కాల్డ్ యాజ్ ఇన్హిబిటర్. ఓకే, సో గాట్ ఇట్. సో ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ విల్ దట్ కెన్ స్టాప్ ద, కెన్ స్టాప్ ద ఎంజైమాటిక్ రియాక్షన్, సింపుల్ గా చెప్పాలంటే ఎనీ కెమికల్ రియాక్షన్, ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ కెన్ స్టాప్ ద ఎంజైమాటిక్ రియాక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్హిబిటర్. ఇన్హిబిటర్, సో హియర్ ఇట్ ఈస్ ఎంజైమ్, ఇట్ ఇస్ ఎంజైమ్, ఇట్ ఇస్ ద సబ్స్టేట్, ఇట్ ఇస్ ఇన్హిబిటర్. దిస్ ఇన్హిబిటర్ విల్ బైండ్ అట్ యాక్టివ్ సైట్ దెన్ ఫార్మ్ an enzyme and inhibit complex and block the active site, then there is no question of substrate binding at active site. Okay, so the active site the substrate bind aithe enzymatic reaction jarugutundi kada, the inhibitor will bind at active site. Is a key model of inhibitors. Okay, so coming to the types of inhibitors, so inhibition is mainly two categories. So what is, one is reversible inhibition and another is irreversible inhibition. So first, reversible inhibition meaning lo unde reversible and irreversible. So reversible ante general ga enzymatic reaction edutundo, enzymatic reaction ne mana temporary ga stop cheyagalutam, ante when the chemical substance will bind to the enzyme then form enzyme inhibitor, inhibitor. And the inhibitor binds to the enzyme. So enzyme inhibitor complex form avutundi, reaction avutundi, then epudaithe malli inhibitor back vachestundi, ante inhibitor dissociated from the enzyme, then enzyme is in active form. Okay, ne active form untundi, ante inhibitor ఎంజైమ్ నుంచి, దిస్ ఇస్ ది ఎంజైమ్, ఇస్ ది ఇన్హిబిటర్, సో ఇస్ యాక్టివ్ ఎంజైమ్, ద ఇన్హిబిటర్ విల్ బైండ్, దెన్ ద ఎంజైమ్ ఈజ్ ఇన్యాక్టివ్. ఓకే, గాట్ ఇట్. సో వెన్ ద ఇన్హిబిటర్ ఈజ్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ద ఎంజైమ్, ద ఎంజైమ్ విల్ బికమ్ టు యాక్టివ్. ఓకే, దిస్ ఇస్ యాక్టివ్ ఎంజైమ్, ద ఇన్హిబిటర్ విల్ బైండ్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్, దెన్ ద ఎంజైమ్ ఈజ్ బికమ్ టు ఇన్యాక్టివ్ అనమాట. The enzyme will become inactive. When the inhibitor is dissociated from the enzyme, the enzyme is will be active. The enzyme will be active. So this is reversible element, reversible. But irreversible means a chemical substance will completely destroy the nature of this enzyme. Nature of this enzyme. Then there is no question of dissociation or again a reactivation anamata. So enzyme ki ikkada reactivation gaani dissociate and malli active avadam gaani undadu. Once any chemical substance epudu bind ayindo adi complete ga enzyme active site block ayipothundi, covalent ga bond ayipothundi, covalent ga bond ayipothundi. Adi example meeku edda cheptanu. So aa covalent ga bond ayipotam valla ఎంజైమిక్ మళ్ళీ యాక్టివ్లే కాదు, రియాక్టివేట్ అవ్వదు అనమాట. ఓకే, సో అటువంటి దాన్ని ఇర్రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ అవ్వాలంటే ఇంకా అది ఆ ఎంజైమ్ ఆ మాలిక్యూల్ కంప్లీట్గా పోతుంది, న్యూ ఎంజైమ్ మాలిక్యూల్ మళ్ళీ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ఒక న్యూ ఎంజైమ్ తయారవ్వాలి, అప్పుడు మాత్రం ఇంకా రియాక్షన్ ఇప్పుడు జరుగుతుంది. సో అది ఇర్రివర్సిబుల్, ఇది రివర్సిబుల్. రివర్సిబుల్లో మళ్ళీ మనకి
డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూస్తున్నాం రివర్సిబుల్లో. మళ్ళీ కొన్ని సందర్భాల్లో కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ ఓన్లీ 2 క్లాసిఫికేషన్స్ చూస్తాము, కానీ ఇక్కడ మీకు 4 క్లాసిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపిటేటివ్, అన్ కాంపిటేటివ్, మిక్స్డ్ అండ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనమాట. సో ఇక్కడ అన్ కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ చిన్న స్మాల్ డిఫరెన్సేషన్ ఉంటుంది, అది మనం గమనించాలి. ఎదురు స్లైడ్ మూవ్ అవుతుంది చెప్తాను మీకు. ఫస్ట్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్, సో చూద్దాం. సో కాంపిటేటివ్, అన్ కాంపిటేటివ్, మిక్స్డ్ అండ్ నాన్ కాంపిటేటివ్. సో రివర్సిబుల్ ఇన్హిబిషన్ లో ఈ 4 కేటగిరీస్ ఉన్నాయి. రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను మీకు. సో ఇట్ ఈస్ అన్ ఇన్హిబిషన్ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ ఇన్ విచ్ ద ఇన్హిబిటింగ్ మాలిక్యూల్ ఇన్హిబిటింగ్ మాలిక్యూల్ ఎంటైటీ కెన్ అసోసియేట్ అండ్ డిసోసియేట్ ఫ్రమ్ ద ప్రోటీన్స్ బైండింగ్ సైట్. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అసోసియేట్ అవుతుంది, డిసోసియేట్ అవుతుంది. అసోసియేట్ అయినప్పుడు ఎంజైమ్ ఇన్యాక్టివ్ అవుతుంది, డిసోసియేట్ అయినప్పుడు ఎంజైమ్ అవుతుంది యాక్టివ్. ఓకే, సో ఇక్కడ 4 కేటగిరీస్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఫస్ట్ 1 కేటగిరీలోకి వెళ్ళినట్లయితే కాంపిటేటివ్ ఇన్హిబిషన్, కాంపిటేటివ్ ఇన్హిబిషన్ చూడండి. ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఇన్హిబిషన్ లో మీకు స్లైడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, దిస్ ఇస్ ద ఎంజైమ్, ఇది ఎంజైమ్, దిస్ ఇస్ ద ఇన్హిబిటర్ అనమాట. ఇన్హిబిటర్ ఈ వైలెట్ కలర్ లో కనపడుతున్నటువంటిది ఎంజైమ్ అనేది, బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఇన్హిబిటర్, సో ఈ రెడ్ కలర్ లో కనపడుతున్న సబ్స్ట్రేట్. సో ఈ యాక్టివ్ సైట్ లో ఇన్హిబిటర్ బైండ్ అయిపోయింది, ఇన్హిబిటర్ బైండ్ అయిపోయింది. సో సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఇక్కడ పేర్లో ఉన్నట్టుగా ఇట్ ఈస్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. కాంపిటేషన్ మీన్స్ కాంపిటేషన్ ఉంటుందంట. సో కాంపిటేషన్ బిట్వీన్ ద యాక్టివ్, కాంపిటేషన్ బిట్వీన్ ద ఇన్హిబిటర్ అంటే సబ్స్ట్రేట్, ఇన్హిబిటర్ అంటే సబ్స్ట్రేట్ అనమాట. సో ఇన్హిబిటర్ కి మోర్ ఎఫినిటీ ఉంటుంది, సబ్స్ట్రేట్ కి మోర్ ఎఫినిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ద ఇన్హిబిటర్ ఈజ్ మోర్ ఎఫినిటీ, బైండింగ్ ఎఫినిటీ హ్యాస్ మోర్ బైండింగ్ ఎఫినిటీ టువార్డ్స్ ద యాక్టివ్ సైట్ దెన్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ ఈజ్ లెస్ ఎఫినిటీ కంపేర్ టు ద ఇన్హిబిటర్, ద ఎంజైమాటిక్ రియాక్షన్ విల్ బి స్టాప్. సో ఇన్హిబిటర్ తో కంపేర్ చేసినప్పుడు సబ్స్ట్రేట్ యొక్క ఎఫినిటీ తక్కువగా ఉన్నట్లయితే ఇన్హిబిటర్ బైండ్ అయిపోతుంది. ఇన్ కేస్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ కానీ ఎఫినిటీ కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఇన్హిబిటర్ కంటే దెన్ సబ్స్ట్రేట్ బైండ్. సో రెండు మధ్య కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది ఎందుకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇక్కడ ఎగ్జాంపుల్ పడితే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జాంతిన్ ఆక్సిడైజ్ అని ఎంజైమ్, జాంతిన్ ఆక్సిడైజ్ అని ఎంజైమ్ జాంతిన్ని యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. జాంతిన్ ఇస్ కన్వర్ట్ యూరిక్ యాసిడ్ బై ద జాంతిన్ ఆక్సిడైజ్ ఎంజైమ్. సో జాంతిన్ ఆక్సిడైజ్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై ద ఏ డ్రగ్ కాల్డ్ యాజ్ ఎల్లో ప్యూరినోల్. సో ఇది మనకి ఈ ఆర్థరైటిస్ లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువగా ఫామ్, అంటే ప్యూరిన్ బేసిస్ ఎక్కువగా తీసుకుందాం అనుకోండి, ప్యూరిన్ బేసిస్ ఎక్కువ తీసుకున్నాం అంటే మన అంటే మీట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ప్యూరిన్ బేసిస్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్యూరిస్ కెటబాలిక్ ప్రాసెస్ లో యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. యూరిక్ యాసిడ్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్ ఇన్ కిడ్నీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్, స్టోన్స్ ఇన్ కిడ్నీ అండ్ క్రిస్టల్స్ ఇన్ సైనోవియల్ ఫ్లూయిడ్స్, దట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లో ప్యూరినల్ డ్రగ్ ఇస్తాం మనకి ఒక టాబ్లెట్, ఆ ఎల్లో ప్యూరినల్ టాబ్లెట్ ఏమవుతుందంటే ఇనిబిట్ ద జాంతిన్ ఆక్సిడైజ్ అంటే దట్ ఎల్లో ప్యూరినల్ ఈజ్ అనలాగ్ టు ద జాంతిన్, అనలాగ్ టు ద జాంతిన్. సో వెన్ ద కెమిస్ట్ ఆర్ డ్రగ్ డిజైనర్ డిజైన్ ఏ డ్రగ్, డిజైన్ ఏ అనలాగ్, డిజైన్ ఏ కెమికల్ విచ్ హ్యాస్ మోర్ ఎఫినిటీ దాన్ ద సబ్స్ట్రేట్. సో ఆ సబ్స్ట్రేట్ కంటే ఎఫినిటీ ఎక్కువగా ఉన్నట్టుగా ఆ డ్రగ్ ని డిజైన్ చేయాలి. అలా డ్రగ్ ని డిజైన్ చేసినప్పుడు మాత్రమే ఆ డ్రగ్ సక్సెస్ అవుతుంది, ఆ యాక్టివ్ సైట్ లో బైండ్ అవుతుంది. సో ఆ విధంగా కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి వచ్చింది, మనకు స్టాటిన్ డ్రగ్స్ ఇస్తారు. స్టాటిన్ డ్రగ్స్ మనకి తెలుసు, ఇందాక చెప్పిన కొలెస్ట్రాల్ సింథసిస్, మన లివర్ లో కొలెస్ట్రాల్ సింథసిస్ జరుగుతున్నప్పుడు అక్కడ హెచ్ఎంజి కోఏ, హెచ్ఎంజి కోఏ రిడక్టేజ్ ఉంటుంది. హెచ్ఎంజి కోఏ రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ని బ్లాక్ చేసేటువంటిది ఏంటంటే మనకి స్టాటిన్ డ్రగ్స్ అనమాట. ఓకే, సో లిపిటోలు తర్వాత ఎటరోస్టాటిన్ అని ఇలా టైంలో కమర్షియల్ ట్యాబ్లెట్స్ మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి.
ఇవన్నీ కూడా హెచ్ఎంజి కో రిడక్టేజ్ అండ్ ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ బ్లాక్ చేస్తాయి అనమాట. అప్పుడు కొలెస్ట్రాల్ సింథసిస్ స్టాప్ అవుతుంది. సో ఇది కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఒక ఎగ్జాంపుల్. సో అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్, సో అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ చూసినట్లయితే అన్కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్ రెండు స్మాల్ డిఫరెన్సియేషన్ చెప్తాను. సో ఇక్కడ యాక్టివ్ సైట్తో సంబంధం లేదు, అన్కాంపిటేటివ్కి నాన్ కాంపిటేటివ్ కూడా యాక్టివ్ సైట్తో సంబంధం లేదు. అక్కడ కాంపిటేటివ్ వచ్చినప్పటికి యాక్టివ్ సైట్, ఇక్కడ అన్కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్ యాక్టివ్ సైట్ సంబంధం లేకుండా అదర్ దాన్ యాక్టివ్ సైట్, అదర్ దాన్ యాక్టివ్ సైట్. సో ఇది సబ్స్ట్రేట్కి సంబంధించినటువంటి యాక్టివ్ సైట్, అదర్ దాన్ యాక్టివ్ సైట్ అనమాట. దీన్ని ఎల్లోస్టెరిక్ సైట్ అంటారు. అదర్ దాన్ యాక్టివ్ సైట్ ప్రెజెంట్ ఆఫ్ ద ఎంజైమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్లోస్టెరిక్ సైట్. సో ద ఎల్లోస్టెరిక్ సైట్ ఈస్ బైండ్ ద ఇనిబిటర్ ఇస్ బైండ్ టు ద ఎల్లోస్టెరిక్ సైట్. ద ఇనిబిటర్ ఇస్ ద ఇనిబిటర్ బైండ్ ద ఎల్లోస్టెరిక్ సైట్ దెన్ ఇట్ చేంజ్ ద యాక్టివ్ సైట్ షేప్, చేంజ్ ద యాక్టివ్ సైట్ షేప్. ఓకే, ఇది యాక్టివ్ సైట్ యొక్క షేప్ సబ్స్ట్రేట్ బైండ్ అవ్వాలి. కానీ ఎప్పుడైతే ఇనిబిటర్ బైండ్ అవుతుందో యాక్టివ్ సైట్ షేప్ చేంజ్ అయిపోతుంది, దెన్ సబ్స్ట్రేట్ కెనాట్ బైండ్ టు ద యాక్టివ్ సైట్, కెనాట్ బైండ్ యాక్టివ్ సైట్ ఎల్లోస్టెరిక్ సైట్ అంటే. దీని ఎల్లోస్టెరిక్ ఇన్హిబిషన్ అంటే ఆల్రెడీ మనం ఆఫ్లైన్లో మీకు క్లాసెస్ చెప్పాను ఎల్లోస్టెరిక్ ఇన్హిబిషన్. సో అది ఇక్కడ అన్కాంపిటేటివ్. ఓకే, సో ఇది అన్కాంపిటేటివ్. కమింగ్ టు ద నెక్స్ట్, దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి మీకు. సో డ్రగ్స్ టు ట్రీట్ ద కేసెస్ ఆఫ్ పాయిజనింగ్ బై మిథనోల్ ఆర్ ఎథిలిన్ గ్లైకోల్ యాక్ట్ యాజ్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. చూడండి, మనకి సాధారణంగా ఏదో మిథైల్ ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, మిథైల్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది లివర్లో ఆల్కహాల్ డిహైడ్రోజనైజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే మిథైల్ ఆల్కహాల్ని ఫార్మాల్డిహైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. దెన్ ఇట్ ఇస్ కన్వర్టెడ్ టు ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఇస్ డేంజరస్ యాసిడ్, టాక్సిక్, అది నెర్వ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ముందు ఐస్ డ్యామేజ్ అవుతాయి, తర్వాత వెళ్ళిగా అన్కాన్షియస్గా వెళ్ళిపోతారు, డెత్ చనిపోవడానికి అవకాశం. అటువంటి ఆల్కహాల్స్ మనం పాయిజన్ అయినప్పుడు సో కొన్ని అనలాగ్స్ని, సో టెట్రామిథలిన్ సల్ఫాక్సైడ్ ఆర్ అండ్ 3-బ్యూటైల్థియోలిన్ 1-ఆక్సైడ్ లాంటి వాటిని మనం ఏంటంటే అటువంటి కెమికల్స్ని అన్కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్గా వాటి వాడటం జరుగుతుంది. ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. అండ్ దెన్ మిక్స్డ్ ఇన్హిబిషన్, మిక్స్డ్ ఇన్హిబిషన్ అంటే సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్హిబిషన్ బోత్ ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ అండ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఆర్ ఫామ్. ఓకే, సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎంజైమ్తో పాటుగా ఎంజైమ్ వెళ్ళి సబ్స్ట్రేట్ ప్లేస్లో అంటే యాక్టివ్ సైట్లో బైండ్ అయిపోతుంది. సో అంటే ఇంకా సబ్స్ట్రేట్ వెళ్ళి బైండ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఎంజైము ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఎంజైమ్ వెళ్ళి సారీ సబ్స్ట్రేట్ వెళ్ళి ఎంజైమ్కి బైండ్ అయిన తర్వాత కూడా బైండ్ అవుతుంది ఇన్హిబిటర్, అప్పుడు ఎంజైము సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. జనరల్గా అయితే అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో సబ్స్ట్రేట్ బైండ్ కాదు, ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది, ఇన్హిబిటర్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మిక్స్లో ఇన్హిబిటర్ ఎంజైమ్ కాంప్లెక్స్తో పాటుగా సబ్స్ట్రేట్ బైండ్ అయిన తర్వాత కూడా ఇన్హిబిటర్ బైండ్ అయితే ఇన్హిబిటరు ఎంజైము సబ్స్ట్రేట్ మూడు కాంప్లెక్స్ ఉంటాయి. ఎలాగున్నా సరే అట్లాగున్నా సరే ఎలాగున్నా సరే దట్ ఈస్ ఇన్ అండ్ ఇన్యాక్టివ్ ఫామ్. ఓకే, సో ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఇక నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్, సో నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ ఇన్హిబిషన్. సమ్టైమ్స్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ పడుతుంది, కొన్ని కేసెస్లో ఇర్రివర్సిబుల్, మోస్ట్లీ రివర్సిబుల్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో ఇర్రివర్సిబుల్ కాంపిటేషన్ కూడా జరుగుతుంది అనమాట నాన్ కాంపిటేటివ్. సో ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ ఇన్హిబిటర్ యాజ్ సేమ్ ఎఫినిటీ ఫర్ ఎయిదర్ ఎంజైమ్ ఆర్ ఎంజైమ్ సబ్స్టిట్యూట్ కాంప్లెక్స్. సో దానికి దీనికి ఏంటంటే అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అన్నట్లయితే చెప్పారు కదా మీకు స్లైడ్ డిఫరెన్స్ ఉంటుందని. అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటే ద ఇన్హిబిటర్ విల్ బైండ్ టు ద ఎల్లోస్టెరిక్ సైట్, ఎల్లోస్టెరిక్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్. ఈ రీతి ఆల్సో నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ కూడా ద ఇన్హిబిటర్ విల్ బైండ్ టు ద ఎల్లోస్టెరిక్ సైట్. ఓకే, బట్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో ఎల్లోస్టెరిక్ సైట్లకు ఇన్హిబిటర్ ఎప్పుడైతే బైండ్ అయిందో క్లియర్గా వినాలి, చిన్న స్మాల్ డిఫరెన్స్.
అన్కాంపిటేటివ్ అన్కాంపిటేటివ్. అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో ఎప్పుడైతే ఎల్యూసెరిక్ సైట్లకి ఇన్హిబిటర్ బైండ్ అయిందో ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ చేంజ్ అయిపోతుంది, అంటే సబ్స్ట్రేట్ వచ్చి బైండ్ అవడానికి అవకాశం లేదు. గాట్ ఇట్? ఓకే. కానీ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో ఇన్హిబిటర్ వెళ్ళి ఎల్యూసెరిక్ సైట్లో బైండ్ అయిన తర్వాత ఓకే ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్లో పెద్ద మార్పు రాదు, సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది కానీ రియాక్షన్ జరగదు. సబ్స్ట్రేట్ ఎంజైమ్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది కానీ దెర్ ఇస్ నో రియాక్షన్ అక్కడ. ఓకే, అక్కడ అన్కాంపిటేటివ్లో అలాగే సబ్స్ట్రేట్ బైండ్ అవ్వకుండా చేస్తుంది, ఇక్కడ నాన్ కాంపిటేటివ్లో సబ్స్ట్రేట్ బైండ్ అయినా సరే రియాక్షన్ జరగకుండా స్టాప్. కాబట్టి ఏంటంటే ఇన్హిబిటర్ అనేటువంటి సమ్టైమ్స్ ఎంజైముకి సబ్స్ట్రేట్ బైండ్ అయిన తర్వాత కూడా ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది. గాట్ ఇట్? ఓకే. సో ముందు ఎంజైమ్కి సబ్స్ట్రేట్ బైండ్ అయిపోతుంది, ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇన్హిబిటర్ వెళ్ళి బైండ్ అవుతుంది, దట్ ఈస్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. అదేందండి, అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో సబ్స్ట్రేట్ కంటే ముందు ఇన్హిబిటర్ వెళ్ళి ఎల్యూసెరిక్ సైట్లో బైండ్ అవుతుంది, ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ మాడిఫై అవుతుంది, ద ఎంజైమ్ డస్ నాట్ కెనాట్ ఓకే ఆర్ అనేబుల్ టు బైండ్ ఎట్ యాక్టివ్ సైట్. బట్ హియర్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ద ఇన్హిబిటర్ విల్ బైండ్ ఎట్ యాక్టివ్ సైట్ ఎయిదర్ మాడిఫై కెనాట్ మాడిఫై ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ సో దట్ ద సబ్స్ట్రేట్ విల్ బైండ్ ఎట్ యాక్టివ్ సైట్ ఫార్మ్ టు ఫార్మ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ బట్ హియర్ ఇట్ ఈస్ ఇన్ యాన్ ఇన్యాక్టివ్ ఫామ్ ఓకే దెర్ ఇస్ నో రియాక్షన్ విల్ అక్కర్. అట్ ద సేమ్ టైమ్ అనదర్ ఛాన్స్ ఈస్ దేర్ ఇన్ కేస్ ద ఎంజైమ్ విల్ బైండ్ ఎట్ యాక్టివ్ సైట్ to form enzyme substrate complex. However, the inhibitor is also bind at active site to form enzyme substrate inhibitor complex. That is non-complete inhibitor. Okay, nandi? So, adhi ikkada manaki jarugutundi. Ante for example ga, so manaki oka oka prayanam chestunnappudu ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, సో ఎక్కడికి వెళ్ళాలనుకుని ఒక టార్గెట్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాము, టార్గెట్కి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు ఆ టార్గెట్కి రీచ్ అవ్వకుండా మన ప్రయాణాన్ని ఫస్ట్లోనే ఆఫ్ చేసేయచ్చు. అంటే ప్రయాణం మన టార్గెట్ని ఆఫ్ చేయాలి, మన జర్నీని స్టాప్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మన జర్నీ స్టార్ట్ అవ్వకుండానే ఆపేయడానికి అవకాశం ఉంటుంది. సో అది అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ఇక నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటే మన జర్నీ స్టార్ట్ అయింది, మనం బస్సు ఎక్కాము, జర్నీ స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కేసిన తర్వాత ప్రయాణం చేస్తాము అనిపించుకున్న తర్వాత అక్కడ జర్నీ ఆగిపోతుంది. ఇది నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ఇక్కడ రెండు రకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి మనం బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడైనా ఆపేయవచ్చు, లేదా మనం బస్సు ఎక్కకుండా కూడా ఆపేయవచ్చు. ఇది నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్లోకి వస్తుంది. అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ఏంటంటే బస్సు ఎక్కకుండానే ఆపేస్తారు. అర్థమవుతుందా మీకు? బస్ అనేటువంటిది ఎంజైమ్ అయినట్లయితే, మనం ప్రయాణం అనేటువంటిది ఒక కెమికల్ రియాక్షన్ అయినట్లయితే, మనం ఏదైతే మన అవర్ సెల్ఫ్ ఆర్ సబ్స్టేట్స్ అనమాట. ఓకే, ఎవరైతే స్టాప్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇన్హిబిటర్స్. సో మనం బస్సు ఎక్కకుండా మనం వెనక్కి లాగేసేటటువంటి వాళ్ళు, డోర్ క్లోజ్ చేసేసేటువంటి వాళ్ళు ఎవరవుతున్నారో ఆ ప్రాసెస్ జరుగుతుంది, దట్ ఈస్ అన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మన బస్సు ఎక్కకుండా డోర్ క్లోజ్ చేసేటువంటి జరుగుతుంది, అది ప్రాసెస్ జరుగుతుంది, లేదా బస్సు ఎక్కేసాము డోర్లో కూడా టికెట్ తీసుకున్నాము సీట్లో కూర్చున్నాము అప్పుడు కూడా బస్సు ఆఫ్ చేసేటువంటి అవకాశం, దట్ ఈస్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో తర్వాత కమిటీ ఇర్రివర్సిబుల్, ఫస్ట్లో చెప్పాను మీకు రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్, ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటిది రివర్సిబుల్, లాస్ట్ వన్ ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ అంటే కోవలెంట్ అటాచ్మెంట్ జరుగుతుందని ముందుగానే చెప్పాను. సో యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా లాస్ అయిపోతుంది, ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ మళ్ళీ ఇన్యాక్టివ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టివ్లోకి రాదనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి కొన్ని ఎంజైమ్స్ తీసుకున్నట్టు సిరైన్ లో యాక్టివ్ సైట్ ఉంటుంది, సిరైన్ యాక్టివ్ సైట్ అన్నట్టు ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి, మోస్ట్లీ ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ అంటే సిరైన్ యాక్టివ్ సైట్ అనమాట. ఈ సిరైన్ యాక్టివ్ సైట్ లకి ఇక్కడ ఒక కెమికల్ చూడండి, మీకు దీని ఏమైనా ఉంటే డిఐపిఎఫ్ అని చెప్పేసి అన్న, డిఐపిఎఫ్ అంటే డై ఇథలిన్ సారీ డై ఐసోప్రొపైల్ ఫ్లోరో ఫాస్ఫేట్. డై అంటే రెండు ఐసోప్రొపైల్స్ ఉన్నాయి ఇక్కడ, సిఎస్ త్రీ రెండు ఐసోప్రొపైల్స్ ఉన్నాయి. ఈ ఐసోప్రొపైల్ డై ఐసోప్రొపైల్ ఫ్లోరో ఫాస్ఫేట్ డై ఐసోప్రొపైల్ ఫ్లోరో ఫాస్ఫేట్ అనేటువంటి ఇది ఎక్కువగా ఇన్సెక్టిసైడ్ గా వాడుతుంటారు. కానీ ఇక్కడ మెడిసిన్ లో కూడా ఈ డ్రగ్ ని వాడటం జరుగుతుంది. కొంత గ్లూకోమా కంటికి సంబంధించినటువంటి సివియర్ డిజార్డర్ గ్లూకోమా అంటాం, ఆ గ్లూకోమాలో కూడా ఈ కెమికల్ ని ఏజెంట్ గా వాడటం జరుగుతుంది. ఇంకా ఫార్మాస్యూటికల్ గా చాలా నెంబర్ ఆఫ్ రీసెర్చర్స్ ఈ కెమికల్ వాడుతున్నారు, కానీ జనరల్ గా అయితే ఇన్సెక్టిసైడ్ గా వాడుతున్నారు. ఇది పాయిజన్ అనమాట, పాయిజన్ గ్యాస్ అండ్ పాయిజన్ కెమికల్. ఇది ఇన్ కేస్ మన బాడీలో తీసుకున్నట్లయితే కొన్ని చాలా మటుగా ఎంజైమ్స్ కూడా ఇనాక్టివ్ అయిపోతుంది. ఓకే, సో ఏదైతే ఎక్కడైతే హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంటుందో హైడ్రాక్సిల్ గ్రూప్ వెళ్ళి ఇది బైండ్ అయిపోతుంది. ఎప్పుడైతే హైడ్రాక్సిల్ గ్రూప్ వెళ్ళి బైండ్ అయిపోతుందో దాన్ని ఎంజైమ్ ఇనాక్టివ్ ఇనాక్టివ్. ఓకే, ఇది మళ్ళీ ఇంకా యాక్టివ్లోకి రాదనమాట. సో కంప్లీట్ గా ఈ ఎంజైమ్ మళ్ళీ న్యూ ఎంజైమ్ సింథసిస్ అయితేనే కానీ ఎంజైమేటిక్ రియాక్షన్ జరగదు. ఓకే, సో ఇక్కడ అలాగే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇర్రివర్సిబుల్ యాక్టివేషన్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. సో ఆస్పిరిన్ విచ్ టార్గెట్ ద కోవలెంట్ మాడిఫై ద కీ ఎంజైమ్ ఇన్వాల్వ్ ఇన్ఫ్లమేషన్ ఎంజైమ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిట్. ఆస్పిరిన్ చూడండి, మనకి ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, మనకి ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్ వస్తుంది చూడండి, ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఆ స్వెల్లింగ్ కి రీజన్ అయినటువంటి ఎంజైమ్స్ కి ఇర్రివర్సిబుల్ ఇన్హిబిట్ అవుతుందండి ఆస్పిరిన్. సో ఆస్పిరిన్ అక్కడ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాన్ని దాని యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది, ఆ ఎంజైమ్ ని ఇర్రివర్సిబుల్ కి ఇన్హిబిట్ చేస్తుంది. ఆస్పిరిన్ అంటే సెల్స్ యాసిడిక్ యాసిడ్ తెలుసు మీకు. కానీ ఈ డ్రగ్ ని కొన్ని స్టేట్స్ మనకి కొన్ని కంట్రీస్ లో ఆస్పిరిన్ బ్యాన్ చేయడం జరిగింది. కానీ బ్యాన్ చేసిన సరే కొన్ని కొన్ని కెమికల్ మాడిఫికేషన్స్ చేసి ఇప్పుడు దీన్ని ఈకోస్పిరిన్ అని చెప్పేసి, ఈకోస్పిరిన్ ఫోర్ట్ అని చెప్పేసి రకరకాలుగా మనకి మార్కెట్ అవైలబుల్ ఉంది. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ వాడుతూ ఉన్నారనమాట జనమంది. సో ప్యూర్ యాస్పిరిన్ మనకి కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేయడం జరిగింది. దీనే సూసైడ్ ఇనిబిషన్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇక్కడ ఎంజైమ్ కంప్లీట్గా ఇనాక్టివ్ అయిపోతుంది కదా, దీన్ని సూసైడ్ ఇనిబిషన్ అంటాం. ఓకే, సో కమింగ్ టు ది యాక్టివేషన్, నెక్స్ట్ టాపిక్ కమింగ్ టు ది యాక్టివేషన్. సో యాక్టివేషన్ మీన్స్ ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ యాక్టివ్ ద ఎంజైమ్ దట్ ఈస్ యాక్టివేటర్. సో కొన్ని ఎంజైమ్స్ యాక్టివేషన్ అనే టాపిక్ ఏదో కొన్ని ఎంజైమ్స్, ఇదే టాపిక్ మనం జైమోజెన్స్ గా చెప్పుకున్నాం, జైమోజెన్స్ అని అంటాం. సో ప్రెక్కర్సర్స్ గా ఫామ్ అవుతాయి అనమాట కొన్ని ఎంజైమ్స్, మనకి మన బాడీలో ప్రెక్కర్సర్స్ గా ఫామ్ అవుతుంటాయి. ఆ ప్రెక్కర్సర్స్ మనం ఏమంటే ప్రో ఎంజైమ్స్ అని అన్నాము లేదా జైమోజెన్స్ అని అంటాం. ఓకే, సో యాక్టివేషన్ మీద టైప్ ఆఫ్ యాక్టివేషన్ వచ్చినప్పటికి యాక్టివేషన్ మీద కోఫాక్టర్స్, కన్వర్షన్ ఆఫ్ ఎంజైమ్ ప్రెక్కర్సర్ రెండు ఆపదలు చెప్పు. యాక్టివేషన్ బై కోఫాక్టర్స్, కోఫాక్టర్స్ అంటే చెప్పి మనకు తెలుసు, కోఫాక్టర్స్ అంటే ఆర్గానిక్ కోఫాక్టర్స్ ఉన్నాయి, ఇన్ఆర్గానిక్ కోఫాక్టర్స్ ఉన్నాయి. సో ఆర్గానిక్ కోఫాక్టర్స్ మనం ఏమన్నట్టు కో ఎంజైమ్స్ అని అన్నాం, థైమిన్ పైరోఫాస్ఫేట్, B1 థైమిన్ పైరోఫాస్ఫేట్, పైడాక్సిల్ పైరోఫాస్ఫేట్, బయోటిన్, ఫ్లావినిడిన్ డైన్యూక్లియోటైడ్, నియాసినిడిన్ డైన్యూక్లియోటైడ్, ఇవన్నీ కూడా ఆర్గానిక్ కోఫాక్టర్స్ కాలర్స్ కో ఎంజైమ్స్. సమ్ ఇన్ఆర్గానిక్ మీన్స్ మెటల్ అయాన్స్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, కాపర్ ఇలాంటివన్నీ కూడా మెటల్ అయాన్స్ కొన్ని యాక్టివేటర్స్ గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోండి కార్బాక్సిపెప్టిడేజ్ ఎగ్జాంపుల్ అనుకోండి, జింక్ యాక్టివేటర్ కార్బాక్సిపెప్టిడేజ్. ఓకే, అలాగే కొన్ని యానియాన్స్ ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్ గా క్లోరైడ్ అయాన్ సిఎల్ మైనస్ యాక్టివేట్ ద ఆల్ఫామిలేజ్ యాక్టివిటీ. ఓకే, అన్ని కేటయాన్స్ కాదు, కొన్ని యానియాన్స్ కూడా యాక్టివేషన్ ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిఎన్ఏ పాలిమరేజ్ కి మనకి ఇక్కడ మెగ్నీషియం, అలాగే డిహైడ్రోజ్ ఆర్స్ లివర్ డిహైడ్రోజ్ అనేది కార్బాక్సిపెప్టిడ్ అని చెప్పి దాని కూడా జింక్ అయాన్ యాక్టివేటర్ ఉపయోగపడుతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ మెగ్నీషియం ఉపయోగపడుతుంది అన్నమాట యాక్టివేటర్. ఓకే,
సో కమింగ్ టు ద సెకండ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రికర్సర్ అనేది జైమోజెన్స్ యాక్టివేషన్ అని చెప్పాను కదా, జైమోజెన్ యాక్టివేషన్ ఎగ్జాంపుల్. సో జైమోజెన్స్ అని అంటే, సో దోస్ ఆర్ ద ఇనాక్టివ్ ఎంజైమ్స్. ఆల్రెడీ మొన్న చెప్పాను మీకు టాపిక్స్, మన మన లెసన్లో మన సిలబస్లో జైమోజెన్స్ నెంబర్ ఆఫ్ జైమోజెన్స్ ఉంటే కానీ ఇక్కడ రెండే జైమోజెన్స్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము, ఒకటి ట్రిప్సినోజెన్, రెండోది కైమోట్రిప్సినోజెన్. దీస్ ఆర్ ఇనాక్టివ్ ఎంజైమ్స్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద ఎకినార్ సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. ఎగ్నర్ సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ దోస్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ అండ్ ఇనాక్టివ్ ఫామ్ బికాస్ దోస్ ఆర్ ద ప్రోటోలైటిక్ ఎంజైమ్స్. సో ఇన్ కేస్ దోస్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ యాక్టివ్ ఫామ్, దే డిస్ట్రాయ్ ద ఎకినార్ సెల్స్ ఇట్ సెల్ఫ్. సూసైడల్ యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ అదే సెల్స్లో అది యాక్టివ్గానే ఫామ్ అయింది అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి ఆ సెల్స్లో ఉన్నటువంటి సైటోప్లాజంలో ఉన్నటువంటి సైటోస్కెలెటిక్ అని కానీ ప్రోటీన్స్ కానీ డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం. సో అటువంటి టైంలో మనకి అది సూసైడల్ కేసు అవుతుంది కాబట్టి, అంటే సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి అవి ఇనాక్టివ్ ఫార్మేషన్స్ అవుతాయి. వెన్ దే ఆర్ ఎక్స్క్రీటెడ్ ఐఎమ్ సారీ దే ఆర్ సెక్రీటెడ్ ఇస్ ఇనాక్టివ్ ఫామ్ అండ్ ట్రాన్స్లోకేటెడ్ డ్యూడెనమ్. సో డక్ట్ ద్వారా డ్యూడెనంలోకి వస్తే దెన్ ఇన్ డ్యూడెనమ్ దేర్ ఇస్ ఎన్ ఎంజైమ్ మ్యూకోజల్ ఎంజైమ్ ప్రెజెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటెరోకైనేజ్ ఆర్ ఎంటెరోపెప్టిడేజ్. దట్ ఎంజైమ్ యాక్టివేట్ ద ట్రిప్సినోజెన్ ఫస్ట్. ఓకే సో ఎంటెరోపెప్టిడేజ్ దిస్ ద జైమోజెన్ యాక్టివేషన్. సో ఎంటెరోపెప్టిడేజ్ ఇట్ ఇస్ ఎ మ్యూకోజల్ ఎంజైమ్ సింథసైజ్ బై మ్యూకోజల్ సెల్స్ ఆఫ్ ఎంటర్ డ్యూడెనమ్. దెన్ ఇట్ యాక్టివేట్ ద ట్రిప్సినోజెన్ ఇంటు ట్రిప్సిన్. సో ట్రిప్సినోజెన్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ ఇట్స్ ఎ సింగిల్ పాలిపెప్టైడ్ చైన్, సింగిల్ పాలిపెప్టైడ్ చైన్. దెన్ ఎంటెరోపెప్టిడేజ్ కట్ ద ట్రిప్సినోజెన్ ఎట్ 15 and 16 అమైనో యాసిడ్ దట్ ఈస్ లైసిన్ అండ్ ఆర్జినిన్. ద బాండ్ కట్ ద పెప్టైడ్ బాండ్ బిట్వీన్ ద లైసిన్ అండ్ ఆర్జినిన్ అమైనో యాసిడ్. దెన్ ద 15 అమైనో యాసిడ్ చైన్ ఇస్ సెపరేటెడ్ అండ్ రిమైనింగ్ చైన్ ఇస్ సెపరేట్. ద షార్ట్ 15 అమైనో యాసిడ్ చైన్ ఇస్ మీన్స్ ఇనాక్టివ్ చైన్ దట్ ఈస్ ఇనాక్టివ్ చైన్. ద రిమైనింగ్ పాలిపెప్టైడ్ చైన్ ఇస్ యాక్టివ్ చైన్. ఓకే సో ఒక 196-197 అమైనో యాసిడ్స్ ఉన్నటువంటి ట్రిప్సినోజెన్ ఒక 15 అమైనో యాసిడ్ ఒక స్మాల్ చైన్ కిందనే ఒక లార్జ్ చైన్ కిందనే కన్వర్ట్ అవుతుంది. స్మాల్ చైన్ అనేది ఇనాక్టివ్గా ఉంటుంది, లార్జ్ చైన్ ఏదైతే హెవీ చైన్ ఏదైతే దట్ హెవీ చైన్ ఈజ్ యాక్టివ్. ఓకే సో బై ద ట్రిప్సినోజెన్ ఎంజైమ్, బై ద ట్రిప్సినోజెన్ ఎంజైమ్ దెన్ ట్రిప్సిన్ ఈజ్ యాక్టివ్ ఫామ్. దెన్ ఇట్ ఈస్ కన్వర్ట్ ట్రిప్సిన్ యాక్టివ్ ఫామ్. దెన్ ట్రిప్సిన్ విల్ ఇట్సెల్ఫ్ యాక్టివ్ ద ట్రిప్సినోజెన్. ఓకే వన్స్ ఒక మాలిక్యూల్ యాక్టివ్ అయినట్లయితే దెన్ ఆటోమేటిక్గా ఈ ట్రిప్సిన్ మళ్ళీ ట్రిప్సినోజెన్ ఏదైతే ఉందో ట్రిప్సినోజెన్ యాక్టివ్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనకి ఆర్జినిన్ అమైనో యాసిడ్స్ దగ్గర ఏదైతే బాండ్ ఫామ్ అవుతుందో ఆ బాండ్ బ్రేక్ చేసేటువంటి ఎంజైమ్ కాబట్టి ఆటోమేటిక్గా ట్రిప్సినోజెన్ ఆర్జినిన్ దగ్గర బాండ్ క్లీవ్ చేయాలి కాబట్టి ఈ ట్రిప్సిన్ మళ్ళీ ఆ ట్రిప్సినోజెన్ దగ్గరికి వెళ్ళి ఆ బాండ్ బ్రేక్ చేసి యాక్టివ్ చేస్తున్నాం. సో సెల్ఫ్ యాక్టివేషన్ చేస్తున్నాం, సెల్ఫ్ యాక్టివేషన్ ఆటో క్యాటలైసిస్ అనమాట, సెల్ఫ్ యాక్టివేషన్ చేస్తున్నాం. అలాగే ఇంకా రిమైనింగ్ చాలా ఎంజైమ్స్ యాక్టివేట్ చేస్తున్నాం, చాలా ఎంజైమ్స్ యాక్టివేట్ చేస్తున్నాం. సో వన్స్ ఎంటెరోపెప్టిడేజ్ అనే ఎంజైమ్ ట్రిప్సినోజెన్ ట్రిప్సిన్ కన్వర్ట్ చేస్తారు, దెన్ దిస్ ట్రిప్స్ యాక్టివేట్ ద కైమోట్రిప్సినోజెన్ టు కైమోట్రిప్సిన్, కైమోట్రిప్సినోజెన్ టు కైమోట్రిప్సిన్ అండ్ ట్రిప్సిన్ యాక్టివేట్ ద ప్రో ఎలాస్టేజ్ టు ఎలాస్టేజ్ అండ్ ట్రిప్సిన్ యాక్టివేట్ ద ప్రో కార్బాక్సిపెప్టిడేజ్ టు కార్బాక్సిపెప్టిడేజ్ అండ్ ప్రో ట్రిప్సిన్ యాక్టివేట్ ద ప్రో లైపేజ్ టు లైపేజ్. సో నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ని ట్రిప్సిన్ అనేటువంటిది యాక్టివ్ చేస్తుంది. గాట్ ఇట్? ఓకే అలాగే ఇంటెస్టైన్ లో మనకి స్టమక్ లో పెప్సినోజన్ అనే జైమోజన్ రిలీజ్ అవుతుంది స్టమక్ యొక్క చీఫ్ సెల్స్ నుంచి. సో ఆ చీఫ్ సెల్స్ నుంచి ఆ పెప్సినోజన్ ఏదైతే రిలీజ్ అవుతుందో దట్ పెప్సినోజన్ విల్ యాక్టివేట్ బై ద హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇట్ ఈస్ కనెక్ట్ పెప్సిన్. ఓకే సో దట్ ఈస్ ఎంజైమ్ యాక్టివేషన్. ఇక్కడ మీకు ఇంకొక టాపిక్ మీకు ఒక స్లైడ్ ఒక షేర్ చేస్తాను.
ఓకే చూడండి, ఇక్కడ కైమోట్రిప్సిన్ వస్తుంది. సో కైమోట్రిప్సిన్ ఇనాక్టివ్ ఉంటుంది, 240 అమైనోయాసిడ్స్ ఇనాక్టివ్ గా ఫామ్ అయింది. ఈ ఇనాక్టివ్ ఫామ్ అయినటువంటి కైమోట్రిప్సిన్ వచ్చిన ట్రిప్సిన్ వల్ల యాక్టివ్ అవుతుందండి. సో ఈ విధంగా ఎలా యాక్టివ్ అవుతుంది అంటే, సో ఫస్ట్ ఒక 15 కి 16 మధ్య ఉన్నటువంటి బాండ్ అనేది బ్రేక్ చేస్తుంది, ఆర్జినిన్. సో ఆర్జినిన్ బాండ్ బ్రేక్ చేయడం వల్ల ఇక్కడ 2 పాలీపెప్టైడ్స్ ఫామ్ అయ్యి, సో ఆల్రెడీ ఈ పాలీపెప్టైడ్స్ ఈ పాలీపెప్టైడ్స్ డైసల్ఫైడ్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో అలా తర్వాత పై కైమోట్రిప్సిన్, పై కైమోట్రిప్సిన్ అంట. దెన్ దిస్ పై కైమోట్రిప్సిన్ యాక్టివేట్ ద ఇట్ సెల్ఫ్ యాక్టివేట్ అనమాట. ఓకే, సో అలాగే ఎలా యాక్టివేట్ చేస్తుంది అన్నట్లయితే, సో ఇక్కడ 14 15 అమైనోయాసిడ్స్, 2 అమైనోయాసిడ్స్ బ్రేక్ అయిపోతాయి, 14 అండ్ 15 అమైనోయాసిడ్స్ బ్రేక్ అయిపోతాయి. అట్లా ఇక్కడ 146 కి 147 148 ఇక్కడ రెండు ఒక అమైనోయాసిడ్స్ క్లీవ్ అయిపోతాయి. 147 148 ఒక డైపెప్టైడ్ ఒకటి, ఇక్కడ ఒక 14 అండ్ 15 ఒక డైపెప్టైడ్, ఇక్కడ 147 148 ఒక డైపెప్టైడ్, రెండు బ్రేక్ అయిపోవటం, 2 పెప్టైడ్ బయటకు వెళ్ళిపోవటం, దెన్ ఇట్ బికమ్ టు యాక్టివ్ ఫామ్. 3 చైన్స్ వస్తాయి, వన్ సింగిల్ చైన్ ఇస్ ఇన్యాక్టివ్ ఫామ్ అండ్ 3 చైన్స్ ఇస్ యాక్టివ్ ఫామ్, ఏ చైన్, బి చైన్, సి చైన్. సో ఆల్ఫా కైమోట్రిప్సిన్ ఇస్ యాక్టివ్. ఓకే, జైమోజెన్స్ అనేటువంటివి యాక్టివ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది యాక్టివేషన్ వస్తుంది, జైమోజెన్ యాక్టివేషన్ వస్తుంది. సో ఈ రోజుకి ఈ టాపిక్స్ మనకి చూద్దాం. నెక్స్ట్ ఎంజైమ్ యొక్క స్పెసిఫిసిటీ గురించి చెప్పుకున్నాము, ఎంజైమ్ స్పెసిఫిసిటీ అండ్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్ స్పెసిఫిసిటీ ఉంటుంది. అలాగే తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ రేపు మీకు ఎంజైమ్ స్పెసిఫిసిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు చెప్పినటువంటి టాపిక్ మీద మీకు క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో డిస్కషన్ ఫార్మ్ మనకు ఉంది కాబట్టి ఆల్రెడీ మీకు వాట్సాప్లో ఏమైనా డిస్కస్ చేయాలనుకున్నట్లయితే, వాట్సాప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ ద్వారా కూడా నాకు మీరు డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు.